థ్యాంక్ యూ. మనం ఇప్పుడు పొంగునూరులో ఉన్నాం. పొంగునూరులో మరి కాసేపట్లో చంద్రబాబు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కోలాహలమైనటువంటి వాతావరణం వైపు ఒకవైపు ఉంది, మరోవైపు పోలీసులు బందోబస్తు, వాళ్ళకి సంబంధించినటువంటి వజ్ర వెహికల్ కూడా వచ్చింది. ఇప్పుడే జస్ట్ మనం చూస్తే వజ్రాకు సంబంధించిన వెహికల్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఉండేటువంటి బందోబస్తు వ్యవహారాలన్నీ చూసి కూడా ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం సంబంధించిన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోంది? అంగళ్ళల్లో దాడి కూడా జరిగింది, రాళ్ల దాడి. నేనన్నా చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకునేదానికి ఇక్కడ పుమనూరులో ఈ విధంగా చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక్కడ ఉన్న లోకల్ శాసనసభ్యుడు అయితేనే, ఎంపీ అయితేనే వాళ్ళకి సిగ్గుగా ఉండాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతుంటే, పుమనూరులో 500 మంది పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకోవడం చాలా హేయమైన చర్య. దమ్ముంటే వాళ్ళు రావాలి, కానీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు అడ్డుకుండే చర్య చేస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు అనుకుంటే పెద్దిరెడ్డి కుటుంబం అంతా చెల్లా చెదురైపోతారు. ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాము, ఒక 3 పర్యాయాలు ముఖ్యమంత్రికి చేసిన నాయకుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు చేయడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేలాది మందిగా విచ్చేశారు. ఇప్పుడు 30 నిమిషాల్లో మా నాయకుడు వస్తున్నారు. ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడతారు. ఓకే, అంటే అంగళ్ళల్లో దాడి వాటిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? 2 రోజుల ముందు పులివెందుల్లోనే దిక్కు లేదు, ఈరోజు పొంగునూరులో అంగళ్ళల్లో ఏం చేసుకుంటారని నేను తెలియజేసుకుంటున్నాను. మొన్న 2 రోజుల ముందు 15,000 జనాభాతో మేము చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో మీటింగ్ చేశారు, అక్కడ ఎవరు రాలేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసిన దానికి పిరికిపెంద చర్యగా చేస్తున్నారు. అక్కడ తమ్ముడు, ఇక్కడ అన్న, ఇద్దరు సిగ్గుమాలిన చర్యలే ఇవన్నీ. ఓకే, అది మొత్తంగా మరి కాసేపట్లో